హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక 12:9 తీసుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై, నిష్కపటమైనదై ఉండవలెనని, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెనని, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని మీరు ఉండండి. చెడ్డదానిని అసహించుకొని మంచిని ప్రేమించండి. చెడ్డదాన్ని అసహించుకునండి, మంచిని ప్రేమించండి. దేవుని కనులు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? మంచివారి మీద ఉన్నవి. ఆయన మంచివారిని చూస్తున్నాడు. దుష్కార్యములు చేయువారు దేవుని సన్నిధిలో దాగుకొనుటకు వారు. మరి ఎందుకని దేవుడు ఏమన్నారు చెప్పండి? చూడండి, అక్కడ కీర్తన గ్రంథము 34:16 దుష్టక్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి దేవుని సన్నిధి ఎవరికి విరోధంగా ఉందో చెప్పండి? దుష్టక్రియలు చేసేవారు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని మీరు హత్తుకొని ఉండండి. దుష్టక్రియలు చేసే వారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది. కనుక దుష్టక్రియలు చేసేవారు, దుష్ట ప్రవర్తన, దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేసేవారు, వారికి దేవుని సన్నిధి, దేవుడేమన్నారు చెప్పండి, విరోధముగా ఉన్నది. మేల్కొని దేవుడు అంటున్నాడు 1 కొరింథీ 15:35 మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కనుక మంచి ప్రవర్తన కలిగిన వారై మేలుకొని మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మంచి ఆలోచనలు కలిగి ఉండండి. చెడ్డదానిని అసహించుకొని మంచిని హత్తుకొని ఉండండి. మంచి ప్రవర్తన గలవారై మీరు మేలుకొనుండా లేకపోతే పొడుకుండే, మంచి ప్రవర్తన కలిగిన వారై మేల్కొనండి. దేవుని సన్నిధి ఎవరికి విరోధంగా ఉంది చెప్పండి? దుష్క్రియలు చేయు వారికి దేవుని సన్నిధి విరోధముగా ఉన్నది. దుష్ట ప్రవర్తనలో మీరు పాలి భాగస్థులుగా ఉండకండి. కనుక వారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది. కనుక మేల్కొని పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక మీకు చిగ్గు కలుగుటకై ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మేల్కొనండి, ఎప్పుడైనా మేల్కొనండి. మేల్కొని మీరు పాపము చేయకండి. దేవుని సన్నిధికి విరోధముగా ఆయన మాట్లాడినప్పుడు మీరు వినకపోతే, ఆయన సెలవిచ్చినప్పుడు మానండి, పాపాన్ని విడవండి, ఆయన ఈ పాపములో నుండి వేరుపడండి అని చెప్పినప్పుడు విననప్పుడు, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? కయ్యూను చూసినప్పుడు 4:6 కయ్యూను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కయ్యూనుతో నీకు ఎందుకు కోపం, అమ్మా ముఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు, నీవు సత్క్రియలు చేసిన ఎడల
నీవు తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల నీవు సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ వాకిట ఏముంది చెప్పండి మేల్కొని ఇప్పుడైనా మీరు పాపము చేయకండి కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు పాపము చేయక మునిపి ఏ పాపం చెప్పండి తన సహోదరుడిని సంపక మునిపి తన సహోదరుని సంపక మునిపి దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యను సత్క్రియలు చేస్తే నీవు తల ఎత్తుకుంటావు కదా సత్క్రియలు చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది కనుకని మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను మీరు చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని మీరు హత్తుకొని ఉండండి మంచి ప్రవర్తన కలిగి ఉండండి దుష్టక్రియలు చేసేవారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది కనుక సూపుతో నడకలతో క్రియలతో ప్రతి దినము మనము చేసే ప్రతి ఒక్క ఆలోచన దేవుడు నిన్ను కాపాడాలంటే ఈరోజు నీవు సూపులతో నడకలతో హృదయ తలంపులతో నీవు ఎంత ఘోర పాపిగా ఉన్నా సరే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక నీ కయ్యను ఇదిగో సత్క్రియలు చేసిన ఎడల నీవు తల ఎత్తుకుంటావు సత్క్రియలు నీవు చేయకపోతే నీ వాకిట పాపము నీ వాకిటనే ఉన్నది నిన్ను పొంచి ఉన్నది జాగ్రత్త అని హెచ్చరిక చేసిన కయ్యను దేవుని మాటకు లోబడల నాకంతా తెలుసులే అనుకున్నాడు ఎప్పుడు ఇది చెప్పే వాక్యమేలే ఎప్పుడు ఇది బోధించే హెచ్చరికలేలే అనుకున్నాడు కానీ కయ్యను మీదకి ఏడంతుల పాపము ఆ పాపము అతను ఏం చేసింది చెప్పండి ఏలుబడి చేసింది తన రక్త సంబంధికుడిని చంపేసింది కనుక ఆ పాపము దేవుణ్ణి ఏం చేసింది చెప్పండి సింహాసనాన్ని దింపి నాకు తీర్పు తీర్చవా నిష్కపటముగా నన్ను చంపివేసిన నా సహోదరుడి మీద నీవు తీర్పు తీర్చవా అని ఆ సహోదరుడి రక్తము దేవునికి మొరపెట్టింది దేవునికి స్తోత్రము అరడ సహోదరుడిని విడిచిపెట్టల అక్కడ దేవుని సన్నిధిలో పాపము చేసిన ప్రతి ఒక్కడు నేరస్తుడే కనుక ఆ రక్తము దేవుని సముఖములో మరపెట్టినప్పుడు దేవుడు కయ్యూను హెచ్చరిక చేసిన వినని కయ్యూను మీదకి ఏడంతుల శాపము వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దుష్ట ప్రవర్తన మానుకొనండి అందుకే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దుఃఖపరచకండి విమోచన దినమునకు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి దుఃఖపరచకండి దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఏ పాపము నిన్ను బలహీనుణ్ణి చేసి ఏ పాపము నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుందో దేవుని పరిశుద్ధాత్మ నిన్ను మరి ఈరోజు గద్దిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ కయ్యూనుతో మాట్లాడినప్పుడు కయ్యూను విన్నాడా చెప్పండి వినలేదు
దాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆ మాట గద్దింపుకు లోపడలేకపోయాడు. దేవుడు అర్పణ, కయీను అర్పణ బాగానే చేశాడు, కానీ ఆ అర్పణ బాగానే ఉంది, కానీ అతని హృదయం మాత్రము బాగోలేదు. అతని హృదయము భేషముతో ఉన్నదంట. దేవుడు నాతో మాట్లాడకుండా నా సహోదరుడితో మాట్లాడతాడా అని చెప్పి భేషాన్ని పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు అర్పణ చేశారు, ఇద్దరు ప్రార్థనే. ఏబేలు ప్రార్థన పరుడి, కయీను కూడా ప్రార్థన పరుడి. ఏబేలు హృదయం దేవునికి ఇష్టంగా ఉంది. అతని ప్రార్థన, అతని అర్పణ అన్నీ దేవుడు అంగీకరించాడు. కయీను చేసిన అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు, కానీ హృదయము మాత్రం భేషముతో ఉన్నది. దేవునికి సోద్రము అలలేయ. కనుక సమస్త భేషమును ఏమన్నారు చెప్పండి? క్రోధమును, కోపము, కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, అల్లరి, దూషణ, దూషణ, సకలమైన దుష్టత్వము, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను, క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మనలను కూడా ఆ పాపములోనే క్షమించాడు. మనమేం పరిశుద్ధులం కాదు. దేవుడు ఏమన్నారు చెప్పండి? పరిశుద్ధుడు అనేవాడు, నీతిమంతుడు అనేవాడు నా సన్నిధిలో ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి నా సన్నిధిలోనికి వచ్చారు. నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు. అందరూ పాపులే, కానీ అందరినీ ఆయన క్షమించాడు, అందరినీ రమ్మన్నాడు. కానీ మేల్కొని మీరు పాపము చేయకండి. మేల్కొనండి, మిమ్మల్ని పాపములో నుండి పిలిచాడు. కనుక మీరు దుష్క్రియలు ఇక చేయకండి. ఒకవేళ మీరు కోపానికి, ద్వేషానికి మీలో స్థానం ఇస్తే, మీ సహోదరుడు ప్రార్థన, మీ సహోదరి ప్రార్థన, వారిద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన పరిలే. కానీ దేవుడు ఇద్దరు ప్రార్థన వింటున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. అది భేషముతో ఉన్నది కనుక, ఆ కయ్యూను హృదయం భేషముతో ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు, నీ వాకిట పాపమున్నది. దేవునికి సోదరము, నిన్ను కాసుకుని ఉన్నది కయ్యూను. దానికి అవకాశం ఇచ్చావా? నీవు నరహంతకుడివి అవుతావు, లేదా భ్రష్టుడిగా మారిపోతావు. ఇంకా నీవు ఏడంతుల పాపం నీ మీదకు వస్తుంది. కనుక దానికి నీవు సోటివద్దు. నిష్కపటమైన హృదయముతో మీరు ఇప్పుడు మేల్కొనండి. దేవునికి సోదరము, అలా నిష్కపటమైన హృదయముతో మేల్కొనండి. పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక ఈ సంగతులు మీకు నేను తెలియచెప్పుతున్నాను. దేవునికి సోదరము, అలా కనుక దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు. మిమ్మల్ని అందరినీ ఆయన విమోచించాడు. విమోచించి ఎక్కడ ఉంచాడు చెప్పండి? ఆయన విమోచన దినము వరకు మీకు తోడుగా ఉన్నాడు, మీకు కాపుదలగా ఉన్నాడు, మిమ్మలను కాపాడుతూ ఉన్నాడు. కనుక సౌలు భేషాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు సౌలు భేషము ఎందుకు పెట్టుకున్నావు సౌలు అంటే, నాకు అతను ఏం చేశారు చెప్పండి? దావీదు సౌలుకు ఏ కీడు చేయలేదు. తన కుమారుడే ఆ విషయంలో తండ్రిని గద్దిస్తున్నాడు. తండ్రి, దావీదు ఏ నేరము చేశాడని అతని మీద నువ్వు విషచూపు చూస్తున్నావు, భేషం పెట్టుకున్నావు అని అడిగినప్పుడు చూడండి, 1 సమయులు 20:30 వచనములో 33 వరకు చూడండి,
దేశము ఎంత ఘోరమైన నేరస్తుడిగా చేస్తుంది. సౌలు యోనాతాను మీద. అమ్మా. సౌలు. సౌలు. యోనాతాను మీద. యోనాతాను మీద. బహుగా కోపపడి. బహుగా కోపపడి. అగడగొట్టదాని కొడుక. ఆ. నీకును నీ తల్లి మానమునకును. ఆ. సిగ్గు కలుగునట్లుగా. ఆ. నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి. ఆ. నాకు తెలిసినది కాదా. ఆ. యెషయి కుమారుడు. ఆ. భూమి మీద బ్రతుకునంత కాలము. ఆ. నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరికి రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేసానని సౌలును అడగగా సౌలు అతన్ని పొడవవలెనని ఈట విసిరేను. చాలు. అక్కడ యోనాతాను ఎవరు చెప్పండి? సౌలు కుమారుడు. దావీదు యెషయా కుమారుడు మీద బ్రతకటానికి వీలు లేదు అంటున్నాడు. అతడు ఏ నేరము చేశాడు తండ్రిని అడుగుతున్నాడు. సౌలు అంటున్నాడు యోనాతాను మీద బహుగా కోపపడి అదరగొట్టు దాని కుమారుడా అని అది కోపంతో తిడుతున్నాడు. కుమారుణ్ణి ఏమన్నాడు చెప్పండి? అగడగొట్టు దాని కొడుక కొడుక అంటున్నాడు. తన కుమారుని ఏం తిడుతున్నాడో కూడా ఆ కోపములో ఆ ద్వేషములో తెలియనే తెలియదు. అక్కడ యోనాతానును తిడుతున్నాడు. ఎందుకు నాన్న, ఎందుకు డాడీ, అతన్ని ఎందుకు చంపుతున్నావు, అతను ఏమి నేరం చేశాడు, అతను నీ రాజ్యములో నమ్మకమైన వాడిగా నీకు అన్ని పనులలో పరిచర్య చేసి నీ శత్రువుల మీద విజయాన్ని సాధించి నీకు విజయాన్ని తీసుకుని వచ్చాడే, అలాంటి ఒక దావీదు నీకు ఒక మాటలో చెప్పాలంటే నీకు అల్లుడై ఉన్నాడే, అతని మీద ఎందుకు నువ్వు ద్వేషం పెట్టుకున్నావు అని అడుగుతూ ఉండే అక్కడ కుమారుని ఏమన్నాడు చెప్పండి? తిట్టరాని తిట్టులు తిట్టి ఆ తర్వాత అక్కడ ఏమన్నాడు చెప్పండి? అతను మరణానికి పాత్రుడు, అతను బ్రతికున్నంత కాలము నీకు రాజ్యము నీకు నిలబడనే నిలబడదు అని చెప్పి ఏం చేశారు చెప్పండి? అతని మీద భేషం పెంచుకొని అతని మీద ఏ నేరము చేశాడని కుమారుడే అడుగుతూ ఉండే ఆ భేషంలో ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, కుమారుని కూడా చంపటానికి వీటను విసిరాడు. దేవునికి సోదరము హల్లెలూయా. భేషము ఎంత పనైనా చేపిస్తుంది. భేషం ఏం చేస్తుంది చెప్పండి? భేషముంటే, కోపముంటే అది ఏం చేస్తుంది చెప్పండి? ఎంత ఘోరమైన పనైనా చేపించటానికి ఆ పాపము నిన్ను ఎన్నుకాడనే ఎన్నుకాడదు. దేవునికి సోదరము హల్లెలూయా. అలాగనే దేవుని మందిరాన్ని కీడు చేస్తావు, దైవజనులకు కూడా కీడు చేస్తావు, అలాగనే నీకు మేలు చేసిన వారికి కూడా నీవు కీడు చేస్తావు. ఎందుకనండి? ఆ భేషము ఆ కోపము అంత భయంకరమైన పాపము కనుక మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడితే ఏమవుద్దు చెప్పండి? సౌలులో మానవ స్వభావము పోయేది. అప్పుడు దేవుని ఆత్మ అతనిలో ఉండేది కనుక, దేవుని ఆత్మ అతనిలో పోయింది కనుక దురాత్మ వచ్చింది. అతను ఏం చేపిస్తుంది చెప్పండి? చెయ్యరాని పనులు చేపిస్తుంది. దేవునికి సోదరము అరళయ. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రజలందరికీ మంచి చేశాడు. ఆ ప్రజలలో అతని పక్కన ఉన్న వారందరికీ చాలా మేళ్ళు చేశాడు. ఎప్పుడైతే అతని మీద దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చిందో ఇక ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రిప్కా. నేను 2016లో వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాస్ చేశారు.
కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు ఇంట్లో. అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట, మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను, కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి. అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే, అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు, వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఇక్కడున్న ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్ కూడా పెద్ద డాక్టర్ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్తామా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరే నేను వెళ్ళే దారిలో జకరియా నేను అయితే NRI హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకూల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క టాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి.
దేవుడి గొప్ప మహిమ అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మై జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాక.